ఇండియన్ సినిమా ట్రాక్ లో పడింది. సౌత్ తో పాటు బాలీవుడ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తోంది. స్టార్ హీరోలు ఏ సినిమా చేసినా హిట్ అవుతుందనే సీన్ మారింది. చిన్న హీరోలు బాక్స్ ఆఫీస్ ని ఏలేస్తున్నారు. ఇలా తెలుగులోనే కాదు, ఇండియా వైడ్ గా తమిళ్, కన్నడ, హిందీ సినిమాలు, కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అలా లాస్ట్ 6 మంత్స్ లో ఇంపాక్ట్ చూపించిన సినిమాలేంటో, ఫ్లాప్ అయిన సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. గడిచిన 6 నెలల్లో ఇండియన్ సినిమాలో ఇంపాక్ట్ చూపించింది అన్డౌటెడ్లీ తెలుగు సినిమాయే. అయితే తెలుగు కాకుండా సౌత్ లో తమిళ్, కన్నడ, నార్త్ లో బాలీవుడ్ నెంబర్ ఆఫ్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చాయి. స్పెషల్లీ ప్రెజెంట్ హాట్ టాపిక్ గా ఉన్న సౌత్ మూవీ విక్రమ్. 70 ఏళ్లకు దగ్గరలో ఉన్న కమల్ హాసన్ దాదాపు 4 ఏళ్ల తర్వాత జూన్ 3న విక్రమ్ సినిమా రిలీజ్ చేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య లీడ్ రోల్స్ లో 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రికార్డుల్ని తిరగరాస్తోంది. గత 10 ఏళ్లలో రోబోటు తరువాత 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది విక్రమ్. తమిళ్లోనే కాకుండా రిలీజ్ అయిన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది విక్రమ్. తమిళ్లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఏప్రిల్ 13న రిలీజ్ అయిన సినిమా బీస్ట్. 150 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 250 కోట్లు కలెక్ట్ చేసింది. నిజానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కలెక్షన్లు అయితే వచ్చాయి, కానీ సినిమా మాత్రం అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. తమిళ స్టార్ హీరో అజిత్, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ లీడ్ రోల్స్ తో తెరకెక్కిన రేసింగ్ క్రైమ్ యాక్షన్ మూవీ వలిమై ఫిబ్రవరి 24న రిలీజ్ అయింది. విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. 150 కోట్లతో తెరకెక్కిన సినిమా 230 కోట్లు రాబట్టగలిగినా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. మార్చిలో మరో యాక్షన్ హీరో సూర్య నుంచి రిలీజ్ అయిన సినిమా ఎతర్కుమ్ తునిందవన్ మాస్ విలేజ్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈటీ మిక్స్డ్ రిజల్ట్ సొంతం చేసుకుంది. 75 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న శివకార్తికేయన్ అదే స్పీడ్ లో మిడ్ సమ్మర్ మేలో రిలీజ్ చేసిన సినిమా డాన్. యూత్ ని అట్రాక్ట్ చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్ల కలెక్షన్లని ఈజీగా దాటేసింది. సమంత, విజయ్ సేతుపతి, నయనతార లీడ్ రోల్స్ లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన కాతువాకుల 2 కాదల్ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు, కానీ 70 కోట్ల కలెక్షన్లతో పర్వాలేదనిపించుకుంది. డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చే యంగ్ హీరో విష్ణు విశాల్ కాప్ యాక్షన్ మూవీగా వచ్చిన ఎఫ్ఐఆర్ మూవీ 25 కోట్లు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించింది. ఇక పట్టువదలని విక్రమార్కుడులా బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న విశాల్ చేసిన వీరమై వాగాత్ సోదం సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయి 20 కోట్లు కలెక్ట్ చేయటానికే కష్టపడింది.